విశాఖలో మద్యం అమ్మకాల సొమ్ము అవకతవకల ఘటనతో ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో తనిఖీలు. స్పెషల్ డ్రైవ్ కు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మద్యం అమ్మకాల సొమ్ము డిపాజిట్ రికార్డులను ఎక్సైజ్ ఉద్యోగులు పరిశీలించనున్నారు. తమ పరిధిలోని దుకాణాలను కాకుండా జంబ్లింగ్ పద్ధతిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఎక్సైజ్ శాఖ సిఐలను ఆదేశించారు. ఇక 2894 దుకాణాల్లోనూ తనిఖీలు చేపట్టాలని సూచించారు. విశాఖ సహా ఇంకొన్ని చోట్ల కూడా ఇదే తరహాలో అవకతవకలు జరిగాయనే విషయం తన దృష్టికి రావడంతో స్పెషల్ డ్రైవ్ కు ఆదేశించినట్టు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. ఇప్పటికే విశాఖలో 14 మద్యం దుకాణాల్లో 34 లక్షల మేర అవకతవకలు జరిగినట్టు గుర్తించారు అధికారులు. ఈ వ్యవహారంలో ఓ సిఐ ముగ్గురు కానిస్టేబుళ్లను కూడా సస్పెండ్ చేసింది ఈ ప్రభుత్వం.